మీరు సైట్ వేసేటప్పుడు ఎలా అంటే ఎలా సైట్ వేసేవాళ్ళు అసలు? నేను చాలా అవతల వాళ్ళ అంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండేది, నేను వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అలా నేను సైడ్ వేయడాను అంది. ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతులు లేవు, అప్పట్లో చాలా వినయంగా ఉండేవాళ్ళం, బుద్ధివంతుల్లో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. నేను నాటకాలు వేసేవాడిని, హిందీ ఇంగ్లీష్ నాటకాలు మా హెడ్ మాస్టర్ చేయించేవాడు మా చేత. కింగ్ జాన్లోను షేక్స్పియర్ నాటకాల్లో నుంచి ఒక సీన్ తీసుకుని వేయించేవాడు. అలాగో ఫిఫ్త్ ఫార్ములో ఉండగా కింగ్ జాన్లో ఒక సీను ప్రిన్స్ ఆర్థర్ అండ్ హ్యూబర్ట్ అని ఒక సీన్ చేయించారు. ఆ సీను బాగా చేసాం. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఇంగ్లీష్ అర్థాలు చెప్పేవాడు, పలకడం ప్రొనౌన్సియేషన్ చెప్పేవాడు. ఇదంతా అయిన తర్వాత నాటకం వేసేసాం. వేసిన తర్వాత మన్నాడు గ్లామరు జనం అంతా, దాంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు. పేర్లు చెప్తే బాగుంటుంది, బాగుంటుంది. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు కానీ వాళ్ళకి ఏమైంది, ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు మీ వయసుకి వచ్చి. ఇంకా అదే నా వయసు వాళ్ళే, ఒకటి రెండేళ్ళు తేడా ఉంటుంది అంతే వాళ్ళకి. వాళ్ళు అప్పచెల్లెళ్ళు, ఒక అమ్మాయి నా క్లాస్మేటు, ఇంకొక అమ్మాయి ఏమో జూనియరు, ఇంకొక అమ్మాయి అంతకన్నా జూనియర్. వాళ్ళేమో ప్యారిస్లోను, ప్యారిస్లో కాదు ఎక్కడో అక్కడ ఇండో అక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళు యుద్ధంలోకి వెళ్తారు కదా, వెళ్ళి అక్కడ వాళ్ళు పుట్టారు. అంత అచ్చు ఇంగ్లీష్ ఫ్రెంచ్ ఆడపిల్ల, ఇంగ్లాండ్ కాదండి, ఇండో అమెరికన్, ఇండో అమెరికన్ కూడా కాదు, వాళ్ళు రష్యా, ఇండియా, ఇండియా. మన యుద్ధానికి ఆ రోజులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆంగ్లో ఇండియన్స్ అంటారు. అబ్బాయి కాదండి, ఇంగ్లాండే కదా సార్. అక్కడ బయట వంట వాళ్ళ కింద వెళ్ళేవాళ్ళు కొంతమంది మగాళ్ళు. ఆ వంట వాళ్ళుగా వెళ్ళిన వాళ్ళు యుద్ధం ప్రాతిపదికలు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీలు పోయి సెటిల్ అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయి తిరిగి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ పిల్లలు, ఒక వచ్చిన ఒక ఆయన పిల్లలు ముగ్గురు దేవకంజంలో ఉండేవాళ్ళు. సో మొదటి మనసు పారేసుకున్నా, కానీ పారేసుకున్నా మా ఊళ్ళో తంతారు ఆ భయంతో. ఎప్పుడు మనసులో మాట ఎప్పుడు చెప్పుకోలేదు. వీళ్ళు ఈ నాటకం వేసాక వచ్చి పొగిడారు. అప్పుడు కొంచెం పర్వాలేదు మనకు కూడా అని చెప్పేసి అనుకున్నా. అది అంత అదే నా లేగదోడ ప్రణయం. ఇంకా మీరెవరికి ఎక్స్ప్రెస్ చేయలే వెళ్ళవు? ఇంక అబ్బాయి చెప్పాను కదండి, మామూలుగా ఉన్న తెలుగు పిల్లోడికి అక్కడ అందులోకి మా ఉన్న పరిస్థితుల్లో ధైర్యం చాలదు ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు ఉన్న రెబిలియస్ యాటిట్యూడ్ నాకు అప్పుడు లేదు. దాంతో మా నాన్నగారు అంటే భయం, మా అమ్మ అంటే భయం. అందుకనక మంచి పిల్లోళ్ళలా ఉండాలని తాపత్రయం అందరికీ. ఐ వాంటెడ్ టు గివ్ ఏ గుడ్ బాయ్స్ ఇమేజ్. అర్థం? ఓకే, మీ లవ్ స్టోరీ చెప్పారు. సో రాజీవ్ సుమ గారి ప్రేమ కథ చెప్తారా? చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజీవ్ నాకు మళ్ళీ పాపం, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాడు, చెప్పుకోడు ఏమో పైకి, ఏమో చెప్పుకున్నాడు ఏమో కూడా తెలీదు. కానీ సుమ చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. మేఘమాల అని ఒక సీరియల్ చేశాం. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు అది కేఎస్ఆర్ రామారావు ప్రొడ్యూసర్ ఆయన, ఆయన సీరియల్, నేను డైరెక్టర్. చేస్తున్నప్పుడు అనుకున్నా, అమ్మ షీఈస్ దిస్ గుడ్ గర్ల్ ఈజ్ గుడ్, బిహేవియర్ ఇస్ గుడ్, బాగుంది అనుకున్నాను అంతే. ఏమన్నా మన ఇంటికి వస్తే బాగుండేమో అనుకున్నా. మన ఇంటికి వస్తే బాగుండంటే రాజీవే కదా. సో అనుకని కుదరలేదు అనుకున్నాం. వచ్చేసేవ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. రాజీవ్ అక్కడ కలిసేవాడు, ఈ అమ్మాయి అక్కడ కలిసేది షూటింగ్లో. వాళ్ళ మాత్రం ఉండేది కూడా, అందుకని కలిసేవాడు కాదట, రహస్యంగా కలిసేవాడు. సరే మొత్తం మీద ఏమైతే వీళ్ళు ఒక రోజు నాకు సొమ్ము ఫోన్ చేసి, అంకుల్ నేను రాజీవ్ పెళ్లి చేసుకుందాం, తప్పకుండా చేసుకుందాం అనుకున్నాను, తప్పకుండా ఎవరు వాళ్ళు పలానా వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళెందుకు నేనే చేస్తాను అన్నీ పెట్టుకుని, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఒకటి మాత్రం ఆలోచించు, నీ మొక్కతో కూతురు మీ అమ్మకి నాన్నకి, ముఖ్యంగా మీ అమ్మకి, ఆవిడ గబుక్కుని ఏదైనా అగాచి చేసుకుని నువ్వు భరించగలవా? నువ్వు నీకేదైనా అది ఆలోచించుడు, అది ఒక్కటి వాడి నా కన్సన్ట్రేషన్. తర్వాత వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న, వచ్చారు వాళ్ళ బంధువులు, వచ్చారు నాన్నగారు, మాట్లాడారు, పెళ్ళి అరేంజ్ చేశారు, పెళ్ళి చేసుకున్నారు.
వాళ్ళ లవ్ స్టోరీ ఆ విధంగా సుఖాంత్. ఓకే, అంటే అంతకుముందు మీకు ఎప్పుడు తెలుసా మీకు సుమ గారు? లేదు, మేఘమాల టైంలో తెలుసు. అప్పుడు అంటే రెండు మూడేళ్ళు ముందు అనుకుంటాను, వీళ్ళ పెళ్ళికి రెండేళ్ళు ముందు. అంటే సుమ గారిలో మీకు ఏం నచ్చి కోడలుగా యాక్సెప్ట్ చేశారు? షీఈస్ ఎ వెరీ గుడ్, అంటే ఆ బిహేవియర్, డిగ్నిఫైడ్ బిహేవియర్ అంటే నాకు ఇష్టం. అసలు విషయం అది, ఆవిడ కూడా లైక్ చేసింది. అందుకే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు. అంటే చిచోరా భావాలు కానీ ప్రవర్తన కానీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. అలాంటి యాంగిల్ కనపడింది ఒకటి. రెండు, ఆ అమ్మాయి చాలా ఎమికబుల్గా మాట్లాడడం దగ్గర నుంచి అని తెలివిగానే మాట్లాడింది. సో ఐ థాట్ దట్ ఇంకెంతగానో ఏంటి, ఇవే కదా కోరుకునేది అనుకున్నా. తర్వాత వాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఉన్న తెలుగు, మన తెలుగు ఇండస్ట్రీలో కానివ్వండి, మన తెలుగు అంటే ఛానల్స్లో మీడియా పరంగా చూసుకుంటే ది వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ సీనియర్ మోస్ట్ యాంకర్స్లో ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. అదే స్ట్రాటజీ, అదే లెవెల్, ఎక్కడ కొంచెం కూడా తగ్గకుండా అలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారంటే అది ఆవిడ గొప్పతనం సార్. సో ఒక లెజెండరీ యాంకర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అంటే స్టార్టింగ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక ఒక స్టాటస్ వచ్చేసింది, ఒక పేరు వచ్చేసింది, ఒకలా మారిపోతారు. అలా ఏ చేంజ్ ఓవర్ రాకుండా అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, సో కొంచెం ఒక స్టెప్ కూడా కిందికి తగ్గకుండా ఇంకా అలానే కొనసాగిస్తున్నారు. తన యాంకరింగ్ కానివ్వండి, తన అంటే బిహేవియర్ కానివ్వండి, ఏది ఇట్ సైడ్ ఏది మాట్లాడే విధానం విధానం కానివ్వండి. సో ఇప్పటివరకు అలా ఉన్న ఏకైక వ్యక్తి తన ఒక్కరే. సో తన గురించి మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? షీజ్ ఏ వండర్ఫుల్ గ్రేట్ ఆర్టిస్ట్, చాలా సిన్సియర్. నేను చెప్పాను కదా, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసే శక్తి ఉంది అమ్మాయి. ప్రతి చిన్న డీటెయిల్ని ఉపయోగించుకుంటుంది తను అబ్జర్వ్ చేసిన విషయాన్ని. అండ్ దట్ ఈస్ హౌ ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఈస్ బోర్న్. అందుకనక షీఈస్ ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్. తను అందరిని అనలేం కదా క్రియేటివ్ ఆర్టిస్ట్ అని. సో ఇంట్లో కూడా యాంకరింగ్ చేస్తుంటారా? లేదు లేదు, ఇంట్లో పిల్లలు వాళ్ళు వాళ్ళు చూసుకోవటం, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం మమ్మల్ని. ఎలా ఉంటారు ఇంట్లో? మామూలుగా నార్మల్గా ఉంటుంది. దట్స్ ఏ అమ్మాయికి ఉన్న గొప్పల ఇది, అడ్వాంటేజ్ అది. అంటే తలకి ఎక్కదే దీన్ని, మనకేముందంటే పాపులారిటీ వచ్చేటప్పటికీ మనకు తలకి ఎక్కుద్ది. బో నేను దేవదాసుని, నేను మెగాస్టార్స్కి హీరోయిన్ సూపర్ స్టార్, ఆ లెవెల్ ఏదో వస్తుంది. రామారావు కూడా కొంత అది ఆయన బిహేవియర్లో కనపడుతుంటుంది అప్పుడప్పుడు, ఏం మేం అని. అలాంటివి ఏమి లేకుండా నార్మల్గా ఉండడం అన్నది అమ్మాయి లక్ష్యం. రాజీవ్ గారి గురించి మీ మాటల్లో వినాలండి. రాజీవ్ అండి బాగా చదువుకున్నాడు, ఎంఏ దాకా చదివాడు, థియేటర్ ఆర్ట్సే, బిఏ థియేటర్ ఆర్ట్స్ నా దగ్గర ఇవన్నీ చేశాడు. ఇన్ని పుస్తకాలని, పుస్తకాలు కూడా చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ పెద్ద అసెట్ అడిగి, ఎందుకంటే గ్రేట్ ఆర్టిస్ట్ తాలూకు తల్లి కొడుకు కదా, ఆ లక్షణాలు చాలా పుణిగిపుచ్చుకున్నాడు, చాలా ఈజీగా ఎమోట్ అవుతాడు. నాకు రాజీవ్కి మంచి వేషం వస్తే, అంటే రంగారావుకి వాళ్ళకి పడినంటి వేషాలు వస్తే, హీ విల్ టాప్ ది డిస్క్. అంత పొటెన్షియల్ ఉంది. ఏంటి రాజీవ్ గారిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? దానికి అంకితభావం, ఏదైతే ప్రొఫెషన్ ఉందో దానికి టోటల్లీ సరెండర్డ్, తను తను సమర్పించుకున్నాడు. అది వాళ్ళు ఉన్న ప్లస్. అది ప్రూవ్ చేసుకున్నాడు, ఎక్కడ ఎంత అవకాశం వచ్చినా, ఇంత అవకాశం వచ్చినా అది ఉపయోగించుకున్నాడు. ఓకే, యాజ్ ఎ ట్రైనర్గా అంటే మీరు శిక్షణ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఒక ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అయ్యారని, అందులో సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నారా? లేదండి, నేను నాకన్నా నా రాజీవ్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. నేను అంత కాదు, అంత పెర్ఫార్మర్ కాదు. నాకు బాగా తెలుసు విషయం దాని గురించి క్షుణ్ణంగా, కానీ దాని మీద అంత టోటల్ ఇన్వాల్వ్మెంట్తో ఉండి చేసేవాడిని కాదు. అందుకే డైరెక్షన్కి వాటికి షిఫ్ట్ అయ్యాను. ఎవరు వాళ్ళు షిఫ్ట్ అవ్వకూడదు, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు గొప్ప అడుగుతాడు. ఇంకొకటి అండి, ఇప్పటివరకు అంటే మనం జనరల్గా అన్నీ చూస్తుంటాం, ఒక అంటే గొప్ప ట్రైనర్, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆల్రెడీ చాలామంది ట్రైన్ చేశారు, సో గొప్ప ఆర్టిస్టులు అయ్యారు. అదేవిధంగా ఒక డ్యాన్సర్ విషయానికి వస్తే కూడా, ఒక గొప్ప డ్యాన్సర్ గొప్ప మాస్టర్ అవ్వలేడు, ఒక గొప్ప మాస్టర్ గొప్ప డ్యాన్సర్ అవ్వలేడు, చాలా చోట్ల జరుగుతుంటుంది. సో ఏంటిది
దానికి కారణం ఏమిటంటేనంటే వాళ్ళు పెర్ఫార్మర్గా ఉన్నంతకాలం ఆ న్యూవాన్సెస్ మీద వర్కౌట్ చేస్తాడు. టీచర్ ఎప్పుడైతేడో అతని పెర్స్పెక్టివ్ పెరుగుద్ది, ఇంకా పెద్దగా బ్రాడ్గా ఇంక దీని తర్వాత ఇంకేం చేయగలం, దాని తర్వాత ఏం చేయగలం అని ఆలోచిస్తాడు. అందుమూలంగా వాళ్ళు అంతగా గొప్ప డాన్సర్స్గా రాణించలేరు. ఒక గొప్ప నటుడు గొప్ప డైరెక్టర్ అవ్వచ్చా? అవ్వచ్చు, డెఫినెట్గా అవ్వచ్చు. కానీ అక్కడెక్కడ వ్యామోహం వచ్చేస్తుంది, తన వేషం బాగుండాలని తను దాన్ని ఏదో చేసేస్తారు. నేను చెప్పాను కదా, నా అవగాహన రాహిత్యమే నేను ఫిల్మ్ డైరెక్టర్గా నాకు అంటే నాకు అవగాహన లేకపోవడం కమర్షియల్గా. డైరెక్టర్ కూడా మీరు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయినట్టే లెక్క. అయితే డ్యామేజ్ కదడం తిరిగింది, అలాంటి సీరియల్స్లో సక్సెస్ అయ్యాను, కానీ సినిమాల్లో నేను కరెక్ట్గా వెళ్ళలేదు అని నాకు అర్థమై. ఒక గొప్ప డైరెక్టర్ గొప్ప నటుడు అవ్వచ్చా? ఓ ఇస్ డెఫినెట్గా. తర్వాత గొప్ప నటుడు గొప్ప డైరెక్టర్ గొప్ప నటుడు అవుతాడు. విశ్వనాథ్ గారే ఉదాహరణ. ఎందుకంటే అందరి చేత పర్ఫామ్ చేయించుకుంటాడు, ఆయన పర్ఫామ్ చేస్తాడు.